రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను బ్రహ్మయ్య నాదెండలు మాట్లాడుతున్నాను. మనము ఏప్రిల్ 7వ తారీఖు నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా మిర్చి పండించటం అనే దానిపై శిక్షణా తరగతులు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే 2 క్లాసులు అయిపోయినాయి. మొదటి క్లాసులో 8 మంది రైతులు రావడం జరిగింది. 2వ క్లాసులో కూడా 15 మంది బుక్ చేసుకోవటం జరిగింది. కాకపోతే వాళ్ళకున్న వేరే ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ క్లాసులకి వస్తామని చెప్తే ఒక ఫార్మర్కి మనం ట్రైనింగ్ క్లాస్ ఇవ్వటం జరిగింది 2వ క్లాసులో. ఇక ఇలా మళ్ళా 14, 15, 16 ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. అలా నీకు వచ్చే నెల మే 7వ తారీఖు వరకు కంటిన్యూస్గా ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ ఈ ట్రైనింగ్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది రైతులు మనల్ని అడిగేది ఏంటంటే ట్రైనింగ్ క్లాసులకు రాకపోతే ఆర్గానిక్ విధానం మీరు ఫోన్లో చెప్పండి అని అడుగుతున్నారు. ఇది సాధ్యం కాదండి. చాలామంది రైతులు ఫోన్లో చెప్తున్నా లేకపోతే డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ ఏదైనా పేపర్ వర్క్ చేసి ఇవ్వండి దాంతో మేము చేసుకుంటామంటే అలా ఇది సాధ్యపడదండి. ఇక్కడ మనం ట్రైనింగ్ క్లాసులు ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ బ్యాక్టీరియాలు దీంట్లో మనం ప్రధానంగా గత సంవత్సరం మనం చేసింది జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు అనే సబ్జెక్ట్ మీదే 80% వ్యవసాయం చేయడం జరిగింది. మిగిలిన 20% పాలేకర్ విధానాలు, దవోల్కర్ మెథడ్స్, తర్వాత మన చౌహాన్ క్యూ మెథడ్స్ వాడటం జరిగింది. ఇవి కాకుండా అనాది కాలంగా రైతులు వాడుకలో ఉన్న వ్యవసాయ విధానాలను కూడా సేంద్రియ పద్ధతిలో అప్లై చేయడం జరిగింది. ఈ విధానాల గురించి ఇప్పుడు ప్రధానంగా ఈ జీవ సంహారకాలు జీవన ఎరువులు అనేది ఇందులో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, అవి ఫంగస్లు ఉంటాయి. వాటిని మనం ఫోన్ కాల్స్లో చెప్పి తయారు చేసుకునే విధానాలు చెప్పడం అనేది అసాధ్యము. ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారానే అది అర్థమైంది. కాబట్టి చాలామంది రైతులు సరే మేము మీరు ఛార్జ్ కొంచెం ఎక్కువ పెట్టారు, 6,000 రూపాయలు పర్ హెడ్ పెట్టారు, అది మాకు ఎఫర్టబుల్ కాదు అని అన్నారు. మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆ రేటు పెట్టడం జరిగింది. మనం ఏంటంటే ఎఫర్టబుల్ అవునా కాదా అనేది కాదు, కానీ ఇప్పుడు మనం ఇక్కడ చేసే సర్వీస్కి మనకంటూ ప్రాఫిట్ లేకపోయినా ఖర్చు పోయి దానికి ఏదైనా వెళ్ళాలి అనేది మన ఇంటెన్షను. కాబట్టి మాది షాద్నగర్ అనేది కొంచెం కమర్షియల్ ఏరియా కాబట్టి ఖర్చులు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఖర్చు మనం నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మనం 6 లక్షల మంది 7 లక్షల మంది మిర్చి పండించే రైతులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. మనం అందరినీ రమ్మని చెప్పట్లేదు. ఎవరైతే సేంద్రియ వ్యవసాయం నేర్చుకొని భవిష్యత్తు దీని మీద మనకు ఉంది ఆర్థికంగా నిలదొక్కుని భవిష్యత్తులో ఆ సేంద్రియ వ్యవసాయానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసించిన వాళ్ళు మాత్రమే మనం రమ్మంటున్నాము. అలా కూడా ఒక 500 మెంబర్స్కి టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ 2 క్లాసులు అయిపోయినాయి. మనము ఒక్కొక్క క్లాస్కి 50-50 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రిపేర్ చేశాము. బట్ 1st క్లాస్కి 8 మంది వచ్చారు, 2nd క్లాస్కి 1 వచ్చారు. అంటే దగ్గర 100 మందికి కేటాయించిన స్పేస్ అనేది పోవటం జరిగింది. నాకున్న పరిస్థితులు నాకున్న వెసులుబాటును బట్టి ఈ ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. ఒకళ్ళు వస్తే ఒకరికే చెప్తాం, ఇద్దరు వస్తే ఇద్దరికే చెప్తాం. ఎవరిని కూడా ప్రమోటివ్ మెథడ్లో అంటే వ్యాపార దృక్పథంతో లేకపోతే ఇంకొక రకంగానో రైతుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఏదో గాల్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే స్వభావం మంది కాదు. మనం చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా లాస్ట్ ఇయర్ నేను పండించిన పంటని ఏ విధంగా పండించానో, ఈల్డింగ్ ప్రధానంగా ఈ ఆర్గానిక్లో ఈల్డింగ్ రాదనే దాన్ని మనం విత్ను 1 ఇయర్ లోపలే సాయిల్ని చేంజ్ చేసి మంచి ఈల్డింగ్ తీయడం జరిగింది. ఆ విధానాలు నేర్పించడం కోసమే ఈ ట్రైనింగ్ క్లాసులు. ఎక్కువ తక్కువ ధర అనేది మనం చేయగలిగింది ఏమి లేదు. బట్ ఇంకా కూడా వేకెన్సీస్ కావాలనుకున్న వాళ్ళు మే 7వ తారీఖు లోపల ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసి ఈ విధానాన్ని తెలుసుకొని మిర్చి పంటని చాకచక్యంగా
మంచి ఆరోగ్యకరంగా పెంచడానికి ఈ విధానాలు ఎంతో ఉపయోగపడతాయి. చాలామంది ఏమంటున్నాను, కెమికల్ ఫార్మర్స్ కూడా కెమికల్ ఫార్మింగ్ ఇప్పుడిప్పట్లో మేము వదలలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, బట్ ఆర్గానిక్ విధానం కూడా కొంత అడాప్ట్ చేసుకుంటాము ఖర్చు తగ్గించుకోవటం కోసం అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఆర్గానిక్ విధానం పూర్తిగా ఇది నేర్చుకొని పూర్తిగా ఇదే చేయాలనేం లేదు. కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ మెథడ్స్ తీసుకొని నీకు ఖర్చు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఈ స్ప్రే చేసుకోవటం, మళ్ళీ ఒక 1-10 డేస్ ఆగి మళ్ళీ కెమికల్ స్ప్రే చేసుకోవటం, అలా కూడా చేసుకోవచ్చు. అది రైతు యొక్క మానసిక స్థితిని బట్టి, రైతు యొక్క ఆర్థిక ఇబ్బందులు, రైతు యొక్క పంట అతనికి ఉన్న పంటను పండించే నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, దాన్ని మనం చెప్పలేము. కాబట్టి కెమికల్ ఫార్మర్స్ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాలు తెలుసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, వచ్చి కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇతర వివరాలకి మా ఆఫీస్ నంబర్స్ మీకు కింద స్క్రోలింగ్లో ఇవ్వటం జరిగింది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఈ ట్రైనింగ్ క్లాసెస్ సెషన్స్ ఉంటాయి, ఏ సెషన్లో రావాలనేది బుక్ చేసుకోండి. ధన్యవాదాలు.